హాయ్ ఫ్రెండ్స్, అసమర్థుని జీవయాత్ర పార్ట్ 9. అసమర్థుని మేనమామ. సీతారామారావు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి డ్రాయర్ మీద కవర్ ఒకటి ఉంది. అది తన మేనమామ రాసిన ఉత్తరం అని గ్రహించుకున్నాడు. అంతకుముందు 100 రూపాయలు కావాలని తను ఉత్తరం రాస్తే ఆయన జవాబు ఇవ్వలేదు. దానిమీద అతనికి మండి ఇంకొక ఉత్తరం రాశాడు. నాకు 100 రూపాయలు ఇవ్వటం అంటే ఇప్పుడు నీకు కష్టంగా ఉంది. ఒకప్పుడు నేను నీకు చేసిన సహాయం మర్చిపోయినట్టున్నావు. 40,000 బాకీకి 10 ఎకరాలు కట్టుకున్నాను, జ్ఞాపకం ఉందా? నాకు మళ్ళీ ఒకప్పుడు డబ్బు కావలసి వస్తే ఆ 10 ఎకరాలు 10,000కు నువ్వే కొనుక్కున్నావు. నువ్వు చేసిన పనులు నాకు తెలియక ఊరుకోలేదు. పొలం అమ్మి పెట్టమని నేను నీకు ఉత్తరం రాస్తే ఎవరు మొగ్గి రావటం లేదని, ధరలు పడిపోయాయని ఆ వంకాయ ఈ వంకాయ చెప్పి 1500 ఖరీదు చేసే ఎకరం 1000 రూపాయలకు కొనుక్కున్నావు. అన్నీ నాకు తెలుసు. ఎందుకులే, తింటే తిన్నాడులే అని ఊరుకున్నాను. నీకు ఇంత సహాయం చేసినా కాస్త విశ్వాసమైన చూపకపోయావు. నా డబ్బు ఇంత తిని నాకు ఇబ్బందిగా ఉందని రాస్తే 100 రూపాయలు పంపటం నీకు కష్టంగా ఉందా? ఈ మధ్య మా ఇంటికి కుక్క వచ్చింది. దానికి నాకు సంబంధం ఏమీ లేదు. ఏ జన్మలోనూ ఉండి ఉండదు, ఉంటే నీ ద్వారానే ఉండాలి. దానికి ఒక పూట అన్నం వేశాను. అప్పటి నుంచి అన్నం పెట్టినా పెట్టకపోయినా రోజు వస్తూ ఉంటుంది. రాత్రిపూట ఇల్లు కాపలా కాస్తుంటుంది. కుక్క విశ్వాసం గల జంతువు. నీకు ఇచ్చిన డబ్బుకి ఎన్ని కుక్కలు వచ్చేవా అని ఆలోచిస్తున్న ప్రస్తుతం. ఇది మేనమామకి రాసిన ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరానికి మేనమామ రాసిన జవాబు ఆ కవరు. అది చూడగానే సీతారామారావు మిక్కిలి కుతూహలంతో తీసుకుని చించాడు. తన ఉత్తరంతో మేనమామకి బుద్ధి వచ్చి ఉంటుందనుకున్నాడు. తను తెలి తక్కువ వల్ల కాక మంచితనం వల్లే అతనికి సహాయం చేశానని తెలిసి ఉంటుంది. ఇన్నాళ్ళు మోసం చేశానని ముసురుకుంటూ ఉండి ఉంటాడు. తన ఉత్తరం అతని రోగం కుదిర్చి ఉంటుంది అనుకున్నాడు. క్షమించవలసిందని బతిమాలుతూ రాసి ఉంటాడు. తప్పకుండా 100 రూపాయలు మనీ ఆర్డర్ చేసి ఉంటాడు. ఉత్తరం కంటే మనీ ఆర్డర్ ఒకరోజు ఆలస్యంగా వస్తుంది. ఇలా ఆలోచిస్తూ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. ఉత్తరం చాలా పెద్ద ఉత్తరం. మేనమామ ఇలా రాశాడు. నాయన, నీ ఉత్తరం అందింది. ఇంతకు పూర్వం నువ్వు 100 రూపాయల కోసం రాసిన ఉత్తరం కూడా అందింది. నీకు 100 రూపాయలు పంపటం ఇష్టం లేకపోవటం వల్ల జవాబు రాయటం అనవసరం అని ఊరుకున్నాను. నీ 2వ ఉత్తరం ఇవాళే అందింది. నీ మనసులో ఉన్న ఉద్దేశాలు బయటకు వచ్చినందుకు చాలా సంతోషించాను. నా మనసులో ఉన్న ఉద్దేశాలను చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చావు. నేను నీ విషయం చాలా రోజుల నుంచి కనిపెడుతూనే ఉన్నాను. నీ తండ్రి, తాత విషయం కూడా నేను పూర్తిగా ఎరుగుదును. మొత్తం మీద మీ కుటుంబంలో ఒక దుర్గుణం ఉంది. మీది ప్రత్యేక సృష్టి అని, మిగిలిన వాళ్లకంటే గొప్పవాళ్లమని అనుకుంటుంటారు. 10 మంది చేత పొగిడించుకోవాలనే వాంఛ మీ అందరికీ ఉంది. ఆ వాంఛ తీర్చుకోవటానికి నీ కుటుంబం కొన్ని మంచి పనులు, కొన్ని చెడు పనులు చేసింది. మీ దాతృత్వం వల్ల కొంతమందికి లాభించిన, మీ స్వాతిశయం వల్ల కొంతమంది ఎంత బాధపడేవారో మీకు తెలియదు. నీ చిన్నతనంలో నీ తల్లి ఉన్నప్పుడు నేను మీ ఇంట్లో ఉండేవాణ్ణి. ఆస్తిపాస్తులు లెక్క చూసుకోవటం, జమా ఖర్చులు చూచుకోవటం, పొలం వెళ్ళి వ్యవసాయం చేయించుకోవటం, అజామయిషి కనుక్కోవటం మీ నాన్నకు తాను చేయవలసిన పనులుగా కనబడేవి కాదు. కొందరు కష్టపడటానికి, కొందరు సుఖపడటానికి, జీవితంలో ఆనందంగా అనుభవించటానికి పుట్టారని మీ నాన్న అభిప్రాయం. మేము ఇటువంటి పనికి బాగా పనికి వస్తాం అనే నమ్మకంతో నన్ను పిలిపించి మేనేజ్మెంటు ఒప్పచెప్పాడు. మేము మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి పడిన బాధలు, అనుభవించిన కష్టాలు ఇతరులకు తెలియవు. అప్పుడు మేము అంటే మా కుటుంబం కొద్దిగా చిక్కుల్లో ఉండటం వల్ల నా చెల్లెల్ని వివాహం చేసుకోవటం వల్లే నీ తండ్రి ఔదార్యం చూపాడని, ఇక నన్ను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుని పోషించటము ఆయనకే తగిందని ఇతరులు అనుకునేవారు. కానీ మీ ఇంటిలో నేను పడ్డ సుఖము చచ్చి ఏ స్వర్గాన ఉందో నీ తల్లి, ఆమెకు తెలుసు. మమ్మల్ని నీ తండ్రి ఎన్నడూ తనతో సమానంగా చూచేవాడు కాదు. మేము ఆయన కళ్ళకు ఎప్పుడు పరాయి వాళ్ళంగాను, తక్కువ వాళ్ళంగాను, ఆయన మంచి మీద బ్రతుకుతున్న వాళ్ళంగాను, నౌకర్లంగాను కనిపించేవాళ్ళం. ఒక మాటతో, ఒక చూపుతో మేము తక్కువ వాళ్ళం అనే విషయం ఆయన అనుక్షణం జ్ఞాపకం చేస్తూనే ఉండేవాడు. అవన్నీ ఆయన తెలిసి చేశాడని నేను అనను. నా వంశం అనే అహంకారం ఆయనలో జీర్ణించుకుపోయి తెలియకుండానే చేశాడు. ఎట్లా చేస్తే ఏమి, పర్యావసనం గదా ముఖ్యం. పర్యావసనం రీత్యా మేము బాధపడటమే. ఒక్కసారైనా తన సహపంక్తికి నన్ను భోజనం చేయనిచ్చాడేమో మీ వాళ్ళని అడుగు. అనేక మంది చుట్టాలు వస్తుండేవాళ్ళు. వాళ్లతో కూర్చొని సరదాగా మాటలు చెప్పుకుంటూ అన్నం తినే ప్రాప్తం నాకు ఎప్పుడూ లేదు. అప్పుడప్పుడు నేను వాళ్లకు అన్నం వడ్డించవలసి వచ్చేది. నేను పళ్ళెం తీసుకోగానే చేతులు కడుక్కున్నావా అని అడిగేవాడు మీ నాన్న. ఆ మాటలో, ఆ మాట అడుగుతూ చూసే చూపులో ఎంత విషం, ఎంత అహంకారం, ఎంత పురుషత్వం ఉండేది. నా ఒళ్ళు భళ్ళున భగభగ మండేది. ఆ పళ్ళెం విసిరి మొహాన కొట్టి వెళ్ళిపోదామనిపించేది.
మీ వాళ్ళంతా అన్నాలు ముగించుకునే వరకు మేము అన్నం తినే ప్రాప్తం లేదు. ఇవాళ భోజనాలు అయిన తర్వాత మీ మేనత్త కూడా భోజనం చేసిన తర్వాత వాళ్ళందరికీ తమలపాకులు ఇచ్చి అప్పుడు వచ్చేది నా చెల్లెలు నన్ను పిలవడానికి. ఏదో దొంగతనం చేస్తున్నట్టు భయపడుతూ రా అన్నయ్య అని పిలుచుకుపోయి అన్నం పెట్టితే దాని ఇంట్లోనే అది దొంగ కావలసిన కర్మం పట్టింది. నేను మామూలుగా కంచంలో తినేవాణ్ణి. ఒకరోజు ఎందుకనో విస్తరులు వడ్డించింది మీ అమ్మ. మీ నాన్న చూచి విస్తరి కావలసి వచ్చిందే ఇక్కడికి వచ్చేటప్పటికీ అన్నాడు. ఆ రోజు మీ అమ్మ ఎంత ఏడ్చిందో నీకేం తెలుసు. మనం వెళ్దాం అన్నయ్య అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. నేను ఇతరులకు తెలిస్తే నవ్వుతారని ఊరుకోబెట్టాను. అది మీ ఇంట్లో ఏం సుఖపడ్డది? అది ఏ రోజైనా పరిశుభ్రంగా ఉంటే మా ఇంటికి వచ్చి ఎన్ని నేర్చుకున్నావే. పులిని చూసి నక్క వాత పెట్టుకుని పుచ్చి చచ్చిందట అంది నీ మేనత్త. పనిపాటలు చేసి మురికిగా ఉంటే పుట్టుకతో రావాలి కానీ నేర్చుకుంటే వస్తాయా అనేది నీ మేనత్త.